वेलकम टू ओके टीवी मुनगोडु एमएलए कोमटिरेड्डी राजगोपाल रेड्डी ताजा शैली तो तीव्र कंगारु लोकी जारुकुंदी टी कांग्रेस गडिचिन रेंडु मूडेळ्लुगा आ पार्टीलो अंत अंटिमुट्टिनट्टुगा राजगोपाल रेड्डी व्यवहरिस्तुन्नारु इक टीपीसीसी अध्यक्षुडिगा रेवंत नियमितुलैन तर्वात आयनपै तीव्र विमर्शलु चेशारु मरोवैपु बीजेपी अग्रनायकुलु ओकरैन अमित षा तो टच लो उंटू कांग्रेस पै विमर्शलु कोनसागिस्तुन्नारु इक दींतो मुनगोडु एमएलए कोमटिरेड्डी राजगोपाल रेड्डी की व्यवहारं राष्ट्रंलो हाट टापिक गा मारिंदि ఆయన పార్టీ మారడాని రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు దీనిపై దృష్టి సారించాయి అస్తం పార్టీకి రాజగోపాల్ రెడ్డి కొరకరాలని కొయ్యగా మారితే అదే అవకాశంగా ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది ఉప ఎన్నికకు వెళ్లడం ద్వారా హుజూరాబాద్ దుబాక తరహాలోనే మరోసారి సత్తా చాటలని ఒల్లూరుతోంది బీజేపీ ఇక కాంగ్రెస్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుండగా ఉప ఎన్నిక అనివార్యమైతే వచ్చే సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడం ద్వారా కారు చెక్కు చెదలని నిరూపించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు ఇక ఏది ఏమైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేనని పరిస్థితి ఓ వైపు ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమంటూ వచ్చిన వార్తలకు సోమవారం వివరణ ఇచ్చే సమయంలో సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించడాన్ని ప్రస్తావిస్తూ చట్టం తన పని తాను చేసుకొని పోతుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే రాష్ట్రంలో కేసీఆర్ను మట్టి కలిపించే సత్తా ఉందంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్లో పెను ప్రకంపనాలు సృష్టిస్తోంది ఇక అలాగే మరోవైపు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన తర్వాత కూడా ఆయన మాటల్లో ఏమాత్రం మార్పు లేకపోవడం గమనార్హం ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక అనివార్యమైతే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ కూడా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి దివ్యంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి రెండు రోజుల కిందట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం మునుగోడు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యతను సంచరించుకుంటోంది ఈ తాజా పరిస్థితుల్లో నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు జిల్లా ముఖ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు మునుగోడు పరిస్థితిపై లోతుగా ఆరా తీశారు హుజూరాబాద్లో పరాజయంతో ఎదుర్కొంటున్న విమర్శలకు ధీటుగా జవాబివ్వాలని యోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇదే క్రమంలో ఎంతో కాలంగా గట్టుపల్ మండల కేంద్రం కావాలన్న అక్కడి ప్రజల డిమాండ్ను నెరవేరుస్తూ కేసీఆర్ అతి త్వరలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది చూడాలి మరి దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆయా నియోజకవర్గాల్లో సరికొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు సరిగ్గా ఇదే పరిస్థితిని ఇప్పుడు మునుగోడు నియోజకవర్గాల్లో అమలు చేసే దిశగా టీఆర్ఎస్ మరో ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది